ఇంకోటి మీరు ఆ కథల్లో కనిపించింది నాకు, గతాన్ని విపరీతంగా తలుచుకుంటాయి మీ పాత్రలు. గతం లేనిదే ఒక కథ ఉండదు, మామూలుగా నవలల్లో ఉంటాయి, కానీ మీ కథల్లో గతం చాలా వస్తుంది. కాబట్టి ఆ గతాన్ని తలుచుకోవడం, అది మళ్ళీ పునశ్చరణ చేసుకోవడం, దానివల్ల వచ్చే మానసికమైన ఇబ్బందులు అవి చాలా ఎక్కువ రాశారు. కారణం దానికి గతం, నా మనసే కారణం. గతం అనేది రాయడం మనసునే కాదు, అదే గతాన్ని కూడా తలుచుకుని కూడా బాధపడుతూ ఉంటాం కదా, అయ్యో ఇలా జరిగి ఉండకూడదు. ప్రతి వాళ్ళకి వస్తుంది ఎప్పుడైనా సరే, ఏదో క్షణంలో అయ్యో అప్పుడు ఇలా జరగకుండా ఉంటే బాగుండేది. ఇప్పుడు అయిపోయిన గతాన్ని తలుచుకుని బాధపడడం చేయకూడదు, అది అందరూ చెప్పేదే. కానీ మన మనసు వింటుందా? ఆ మాట వింటుందా? వినదు. అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ గతంలోకి వెళ్తుంది, అయ్యో ఇలా జరిగిందే అలా జరిగిందే అని. అందుకే అంటాను, అప్పటికప్పుడు మాట్లాడేసే వాళ్ళే మంచి పద్ధతి, ఆరోగ్యంగా ఉంటారు. నిజంగా ఇప్పుడు తెలిసింది నాకు, అప్పటికప్పుడు చెప్పేసేవాళ్ళు హాయిగా ఇదేంటి ఏమీ లేకుండా రిలాక్స్డ్గా హాయిగా ఉంటారు. ఇంకా వేరే బాధలు ఉండవు వాళ్ళకి. మళ్ళీ కొత్తగా ఏదైనా వస్తే మళ్ళీ మాట్లాడేది, అలా అదే మంచి పద్ధతి. నేను దాన్ని బట్టి ఏంటంటే సైకాట్రిస్ట్ లాగా. అవును, అంటే చాలా సైకలాజికల్ ఇది కోణం చాలా కనిపిస్తుంది మీకు అసలు అన్నిట్లోనూ, అది బాగా కనిపిస్తుంది. అది ఇంకొకటి నాకు బాగా ఆశ్చర్యం కలిగించింది. మామూలుగా ఆడపిల్లలు పాత్ర అంటే మొట్టమొదటి శీలాన్ని గురించిన చర్చ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు 2-3 కథల్లో ఒకటి చాలా ముఖ్యమైన విషయం లేవదీశారు, చాలా యథాలాపంగా తీసుకోవడం, శీలాన్ని కోల్పోవడం అనేదాన్ని కాకుండా, తల్లికి వైద్యం చేయించాలంటే ఈ అమ్మాయి ఆ రోజు ఒక పురుషుడితో ఆమె కాంప్రమైజ్, రాజీ పడిపోయింది, అంటే లేకపోతే తల్లికి వైద్యం కుదరదు. ఆ అమ్మాయి తను మామూలుగా చేసేస్తుంది ఆ పనిని, తను ఏదో శీలం కోల్పోతున్నానన్న ఫీలింగ్తో చేయదు. అది చాలా ఆధునికమైన ఆలోచన. మీరు ఎప్పుడో రాశారు కథ, అప్పుడప్పుడు అలాంటివి కూడా. అంటే నా మనసులో అలా కూడా ధైర్యంగా ఉండాలి ఆడపిల్లలని పక్కన ఉండేదనమాట. కానీ కాలాన్ని బట్టి అయ్యో ఇలా వెళ్ళిపోతే ఆడపిల్లకి చెడ్డ పేరు వస్తుందేమో అని ఈ బాధ ఉంది. ఈ 2 రకాల వైవిధ్యాలతోటి కథలు అలాగా. ముఖార రాగం, అశోకవనంలో సీత, 2 నా దగ్గర లేవు ఇప్పుడు. అవి యువ మంత్లీలో వేశారు. అందులో కూడా ముఖార రాగంలో ఏంటంటే ఒక అమ్మాయి చాలా మంచిది, కానీ ఏంటంటే తన మేనమామే తన్ని చెరపడానికి చూస్తుంటే ఇంకా అది భరించలేక చేతిలో దొరికిన రోకలు తీసుకుని కొట్టి చంపేస్తుంది. అప్పుడు నేను ఎండింగ్ అలా చేశానన్నమాట. ఎందుకంటే మరి ఎప్పుడో అప్పుడు తను రక్షించుకోవాలి ఆడది. అది రాసినందుకు నాకే తర్వాత ఇలా చేయొచ్చు అనిపించింది, కానీ చేయొచ్చు మరి ఇంకేం చేస్తుంది ఆ అమ్మాయి. పెళ్లి కానివ్వతి, మేనమామ అంత పెద్దవాడు వచ్చి ఇలా చేస్తుంది, ఊరుకుంటుందా అని అలా పెట్టే. అది ముఖార రాగం. అది అలాంటివి ఇది ఆలోచిస్తా, అదే ఆలోచిస్తాను. ఆ రోజుల్లోనే అలాంటి ఆలోచనలు కూడా వచ్చాయి, కానీ నేను ధైర్యంగా ఉండలేకపోయేదాన్ని. నేను బయటకు తిరగడం, ఇప్పుడు మెడ్రాస్లో ఉన్న వాళ్ళు సంగీత నాటక అకాడమీ ఉంది, వాళ్ళు మెంబర్గా చేర్చుకుంటామని ఇంటికి వచ్చి అడిగితే నేను రాలేనండి, పిల్లలిద్దరు చిన్నవాళ్ళు. నేను వీళ్ళని వదిలిపెట్టి వీళ్ళు స్కూల్ నుంచి రాగానే ఇంకా మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని, బయటకు వెళ్ళాలి లేవు. వెళ్తే కూరలు కొనుక్కోవడానికి బజారు, ఇంటి పక్కన ఉన్న దుకాణానికి వెళ్ళడం, తెచ్చేసుకోవడం వీళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు. అలా ఇంట్లోనే గడిపాను నేను చాలా ఏళ్ళు. అసలు బయటికి వెళ్దాం అన్నది లేదు. మరి చాలా రకాల జీవితాలను ఎలా సృష్టించారు మరి? అదే చెప్తున్నా కదా, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పుకునే వార్తలు, ఈ పత్రికల్లో 2-3 రకాల పత్రికలు, దినపత్రికలు కొనేసేవాళ్ళం, వాటిల్లో వస్తూ ఉంటాయి అవి. చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళ మటుకు అన్నీ ఇలాట అలాట అలాట అని చెవుల్లో వేస్తూ ఉండేవారు. దానివల్ల నాకు బాగా ఎక్కువగా తెలిసేవి, ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని. బయటికి వాళ్ళు రమ్మని, వాళ్ళు ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళు మీటింగులకి వాటికి రమ్మని ఇంటికి వచ్చి పిలిచినా కూడా నేను ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళేదాన్ని కూడా కదా. అది కూడా ఉంది నాకు, ఎవరో తోడు ఉంటే తప్ప ఒక్కదాన్ని అసలు బయటికి వెళ్దాం అని చేసేదాన్ని కాదు. ఆయన ఉన్నప్పుడు కూడా, ఆయన పొద్దున్నే 7ింటికి ఫ్యాక్టరీకి వెళ్ళిపోతే రాత్రి ఎప్పుడో వచ్చేవారు. ఇంకా టైం అంతా నేను ఇలాగే పని మనిషి వచ్చి అన్ని పనులు చేసి వెళ్ళిపోయేది. నేను రాసుకోవడం, నాకు దాని మీదే ఆసక్తి, ఎందుకో తెలియదు. రాయడాలు, మనసులో వచ్చిన ఆలోచనలు వెంటనే కాగితం మీద పెట్టేయడాలు, పిల్లలు వచ్చాక వాళ్ళతోటి ఇలా గడిచిపోయింది. రానని చెప్పి నేను మెంబర్గా కూడా జారలేదు, వెళ్ళలేదు. కానీ ఒకసారి మాత్రం ఈ చిరంజీవిని కుమార్ గారి పేరు వినే ఉంటాను, డాక్టర్ చిరంజీవిని కుమార్ గారు. ఆవిడ కాకినాడలో ఉండేవారు. ఆవిడ సభ పెట్టారు హోటల్ సవేరాలో మెడ్రాస్లో పెట్టారు. ఆవిడ చెల్లెలు మా పక్క ఫ్లాట్లోనే ఇలా ఉండేదనమాట. అందుకని బాగా తెలుసు, వాళ్ళ కుటుంబం అంతా తెలుసు. వాళ్ళు మా తరఫు దూర బంధువులు కూడా. అందుకని ఆవిడ ఏం చేసిందంటే వచ్చి మీరు రావాలి అంది. అంటే నేను ఒక్కదాన్ని ఎక్కడికి రానండి అన్న. అంటే ఎందుకు మా చెల్లెలు వస్తుంది కదా, మా చెల్లెలతో కలిసి వచ్చేయండి తీసుకొస్తుంది మిమ్మల్ని అన్నారు. అలా వెళ్ళా. అలా ఆవిడ ఏంటంటే ఆయన మిరియాల రామకృష్ణ గారి పుస్తకం పిహెచ్డి సిద్ధాంతం అది అక్కడ చేశారు, అప్పుడు వెళ్ళాను. అలా ఎవరన్నా కూడా దగ్గరుండి తీసుకెళ్తా అంటే తప్ప అసలు, ఎందుకంటే అసలు భయం మద్రాసులో ఆ రోజుల్లో ఆటోలో ఒక్కళ్ళు వెళ్ళడం, ఆడవాళ్ళు సేఫ్గా ఉండేది కాదు, భయం. ఆటోలు వాళ్ళు బాగా మోసాలు చేసేవారని పేరు. అందుకనే అసలు నేను ఆటో ఒక్కదాన్ని ఎక్కను, ఎక్కడికి వెళ్ళను. నడిచే దూరంలో షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి కూరలు కొనుక్కురావడం అంతే, అలా ఉండేదాన్ని అనమాట. ఏమిటో నాలోకన్నా అది. ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి ఒకసారి మీ ఇంట్లో ఇక్కడ పెట్టుకుంటామండి మేము ఒకరోజు రికార్డింగ్ అన్నారు. సినిమాల వాళ్ళకి అసలు అది వరకు నేను పోనండి అని చెప్పేసాను. అలాగే మా పక్కన 5-6 అడుగుల దూరంలో ఒక భీమేశ్వరరావు గారు, ముంజులూరి భీమేశ్వరరావు గారు అని అసిస్టెంట్ డైరెక్టర్, బాపుకి అసిస్టెంట్ డైరెక్టర్. అసలు చుట్టుపక్కల అందరూ సినిమాల వాళ్ళే, నేను ఎవరితోనూ పరిచయాలు చేసుకోలేదే లేదు. ముంజులూరి భీమేశ్వరరావు గారు ఒకసారి వచ్చారు, వాళ్ళ అమ్మాయిని తీసుకుని మా ఇంటికి వచ్చారు. వచ్చి మీరే కదా తమిరిస్ జానకి గారు ఇక్కడ ఉన్నారని తెలిసింది. ఎలా తెలుస్తుందో వాళ్ళకి, మరి నాకైతే తెలియదు, పత్రికల వాళ్ళకి రాసి కనుక్కున్నారేమో. వచ్చారు, వచ్చి మా ఇల్లు ఈ పక్కనేనండి, రోడ్డుకి అటు సైడ్ మా ఇల్లు, ఇటు సైడ్ మీ ఇల్లును, మేము ఆంధ్ర అసోసియేషన్ తరఫున ఇక్కడ సభ పెడుతున్నాం, దానికి మీరు రావాలి అతిథిగా. అమ్మ నేను రానండి బాబాయ్ అంటే, ఎందుకు రానంటారన్నారు. నేను అలా వేదికలు ఈ ఊరొచ్చాక ఎక్కే, కానీ ఇదివరకు ఎవరు పిలిచినా వెళ్ళాల. వేదికలు ఎక్కను, నేనేం చేయను, మాట్లాడను, అలా కూర్చుని వచ్చేస్తాను, అలా అయితే వస్తానండి అన్న. అయితే రండి, ఇంత దగ్గరగా ఉండి రాపోవడం ఏంటి, రావాలి మీరు అన్నారు. అంటే సరే అన్నాను. వెళ్ళి కూర్చున్నాక జయసుధను పిలిచారు వేదిక మీద. సడన్గా మనందరిలోనూ రచయిత్రి తమిరిస్ జానకి గారు ఉన్నారు, వాళ్ళందరికీ విశాలతోటి పరిచయం అయినట్టు ఉన్నారు. ఆవిడని వేదిక మీదకి రమ్మని పిలుస్తున్నాం, జయసుధని ఏమో మాల వేయవలసిందిగా కోరుతున్నాం అనేసరికి నేను తెల్లపోయాను. బాబాయ్ నేను వేదిక మీద ఎప్పుడూ ఎక్కలేదు, నాకు భయం కూడా ఉండేది. స్కూల్లో కాలేజీలో కూడా నాకు బాగా పిరికిదాన్నే కొంచెం, కానీ రాయడాలు రాసేదాన్ని కాదని నలుగురిలోకి వెళ్ళి మాట్లాడడం అలాంటివి చాలా భయం. ఈ ఊరు వచ్చాక నిజం చెప్పాలంటే ప్రభావతి గారు నాకు అలవాటు చేశారు. ఆవిడకి దండం పెట్టుకోవాలి. నేను ఎక్కను, వేదిక ఎక్కను, మాట్లాడను అని ఎంతన్నా ఆవిడ మటుకు వదిలేవారు కాదు. లేఖనీలో సభ్యులుగా ఉన్నాను, లేఖనీకి నన్నేమో సెక్రటరీగా, తర్వాత ఏమో వైస్ ప్రెసిడెంట్గా అన్నీ చేశారు పాపం. అలా నేను అందుకే ఆవిడ ద్వారానే ఈ ఊరు వచ్చాక ఇన్ని సంవత్సరాలకి నేను కొంచెం నలుగురిలోకి రావడం, వేదికలకి